జస్టిస్ త్రివేది ధర్మాసనం ముందు చాలాసేపు సుదీర్ఘ విచారణ కొనసాగింది. ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు హరీష్ సాల్వే గాని, సిద్ధార్థ లూత్రాయ్ గాని, అభిషేక్ మన్సింగి అనేక కీలక అంశాలని ధర్మాసనం ముందు తీసుకొచ్చారు. 17A ఎలా వర్తిస్తుందని కానీ, అదేవిధంగా హైకోర్టు తీర్పులో ఉన్నటువంటి లోపాలు కానీ, ఇట్లా అనేక కీలక అంశాలని ప్రస్తావించారు. హైకోర్టు కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దానికి సంబంధించినటువంటి అన్ని ఆధారాలు, పత్రాలని, డాక్యుమెంట్స్ని అన్నింటినీ కూడా ఇక్కడ సమర్పించాలంటూ సోమవారానికి వాయిదా వేసింది. ప్రస్తుతం మనతో పాటు కోర్టులో లోపల ప్రొసీడింగ్స్ని ఫాలో అయినటువంటి, లోపల మొత్తం ఏం జరిగింది విచారణ అనేటువంటి దీన్ని ఫాలో అయిన న్యాయవాది కిషోర్ కుమార్ గారు ఉన్నారు. ఏంటి సార్, ఏం జరిగింది ధర్మాసనం ముందు అసలు ఓవరాల్గా కేసు విచారణ? మనం అనుకున్న విధంగానే లిస్టు రీచ్ అయిపోయింది. అరౌండ్ 12:30కి రీచ్ అయింది లిస్టు. అభిషేక్ మనుసింఘ్వి గారు, హరీష్ సాల్వే గారు, లూత్రా గారు ముగ్గురు ఈ కేసు గురించి వాదించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 17A గురించే మనం పూర్తిగా చెప్పుకుంటూ వచ్చాము. 17A 2018 తర్వాత మాకు వర్తిస్తుంది అని మనం చెప్తున్నాము. బట్ వాట్ ద థింగ్ ఈజ్, ఇది వరకే వాళ్ళు ముందుగానే వీళ్ళు కంప్లైంట్ పెట్టినట్టు వాళ్ళు ఏదో డాక్యుమెంట్స్ పెట్టుకుని ఉన్నారు. మేము హైకోర్టుకు మీరు చూపించారా అని అడిగినప్పుడు చూపించాము అని చెప్పారు. సరే, మీరు ఏదైతే డాక్యుమెంట్స్ హైకోర్టులో చూపించారో ఆ డాక్యుమెంట్స్ అన్నీ సోమవారం లోపల మీరు ఫైల్ చేయాల్సి వస్తుంది. ఎక్కడ అక్కడ క్వాష్ పిటిషన్లో ఏవైతే ఎగ్జిబిట్స్ పెట్టారో ఫుల్ డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఫైల్ చేయమని చెప్పడం జరిగింది. ప్రధానంగా హరీష్ సాల్వే 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అనేటువంటి వాదన చేశారు. దానికి సంబంధించి ఆయన హరీష్ సాల్వే వాదనలు ఏమేమి ప్రస్తావించారు, గతంలో యశ్వంత్ సిన్హా కేసు సంబంధించిన తీర్పుకు సంబంధించి జస్టిస్ జోసెఫ్ ఇచ్చినటువంటి తీర్పును ప్రస్తావించారు, ప్రధానంగా హరీష్ సాల్వే లేవనెత్తినటువంటి అంశాలు ఏమిటి? హరీష్ సాల్వే గారు 17A గురించి పర్టికులర్గా ఉన్నారు. 17A వర్తిస్తుంది, అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్ అండ్ నాట్ ఫాలో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అనే చెప్పడం జరిగింది. అటు తర్వాత మనోసింగ్వి గారు జడ్జిమెంట్స్ కూడా చదివి వినిపించడం జరిగింది. ఇదివరకే డిసైడెడ్ జడ్జిమెంట్స్ కొన్ని ఉన్నాయి రిలేటెడ్ టు 17A. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముహుల్ రేఖకి కొన్ని వాదనలు వినిపించినట్టున్నారు వీళ్ళిద్దరు కౌంటర్గా. వీ హైల్డ్ ఆల్రెడీ ఆల్ పేపర్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అని చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు ఫైల్ చేసిన సింగిల్ పేపర్ అని మనం చూపించడం జరిగింది. బట్ మీరు అక్కడైతే ఏదైతే ఫైల్ చేశారో అవన్నీ సర్టిఫైడ్ ఇక్కడ ఫైల్ చేయమని చెప్పారు. ధర్మాసనం ఈ కేసు విచారణ సందర్భంగా కొన్ని అంశాలని 17A దానికి సంబంధించి కొన్ని అంశాలని లేవనెత్తినట్టుగా కనపడుతుంది. 17A పర్టికులర్గా మనం చెప్పేసరికి అన్ని జడ్జి గారు కూడా ఎప్పుడు ఇది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని ఖచ్చితంగా అడిగారు. 2021లో అని కూడా చెప్పడం జరిగింది. అది నోట్ చేసుకోవడం కూడా జరిగింది. అతను సవరణ జరిగింది ఎప్పుడు? ప్రజాప్రాతినిధి చట్టానికి 17A దానికి సంబంధించి, ఈ కేసులో దాఖలైన ఎఫ్ఐఆర్కి విచారణకి సంబంధించి కూడా కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి కదా, కొంచెం దాన్ని ఎలాబరేట్ చేయగలరా? బస్ ఇట్ వాజ్ అమెండెడ్ ఆన్ 26/7/2018, బట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్డ్ ఇన్ ద ఇయర్ 2021, బట్ ఈ వాజ్ రోప్డ్ ఇన్ టు ద కంప్లైంట్ ఇన్ 2023. అది అంటే ఇది వర్తిస్తుందా లేదా అనే దాని మీద కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ వర్తిస్తుంది అని మనం గట్టిగా వాదించాము. 17A పిఓసీ యాక్ట్ ప్రకారము ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలని, వెరాజ్ వాళ్ళు వర్తించదు, మాకు యాక్ట్ అమెండ్ అవ్వక ముందు నుంచి కంప్లైంట్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, యూ హ్యావ్ టు ప్లేస్ ఆల్ ద రిలయన్స్ కాపీస్ రిలవెంట్ పోర్షన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ విచ్ యూ హ్యావ్ ప్లేస్డ్ బిఫోర్ ద హైకోర్ట్, యూ హ్యావ్ టు సబ్మిట్ బిఫోర్ దిస్ కోర్ట్ విత్ఇన్ ఎ వీక్ అని నోటీస్ ఇచ్చారు. నోటీసులు ఇచ్చారు గతంలో హైకోర్టు సందర్భంగా వాదనలు వినిపించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చారు. ఇక్కడ కేసు విచారణ వచ్చి సుప్రీంకోర్టులో దాదాపు వారం రోజుల నుంచి, గతం వారంలో విచారణకు వచ్చింది, ఇవాళ విచారణకు వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ కూడా వేసింది. అట్లాంటప్పుడు ఎందుకు వాళ్ళు ఆ డాక్యుమెంట్స్ని కానీ వాటిని సుప్రీంకోర్టులో కేసు విచారణ నేపథ్యంలో ఎందుకు సమర్పించలేకపోయారు? అంటే అక్కడ సమర్పించిన డాక్యుమెంట్స్ ఇక్కడ ఎందుకు వీళ్ళకి ఇవ్వలేదు? ఇప్పుడు ధర్మాసనం ఎందుకు వాటిని స్పెసిఫిక్గా వాటన్నిటిని సబ్మిట్ చేయాలని చెప్పాల్సి వచ్చింది? ఓన్లీ ఈ కేవియట్ అనేది మనం ఆల్రెడీ పొద్దునే చెప్పాను, దిలీప్ కోస్ల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ క్రిమినల్ కేసెస్ కేవియట్ కెనాట్ బి ఫైల్డ్ అండి. వెరేజ్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్లో ఆఫ్టర్ హియరింగ్ బోత్ సైడ్స్ ఆయన ఏం చెప్పారంటే, వాట్ ఎవర్ ద డాక్యుమెంట్స్ విచ్ యూ ప్లేస్డ్ బిఫోర్ ద హైకోర్ట్ యూ ప్లీజ్ అగైన్ ప్లేస్ హియర్ అండ్ దెన్ వీ విల్ ఎగ్జామిన్ ఇట్ అండ్ డిసైడ్ ఆన్ మండే. ఎందుకు ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ హైకోర్టులో సమర్పించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ ఇక్కడ కూడా సమర్పించమని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది?
అక్కడ ఎందుకు డెసిషన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ అన్ని మేము ఫైల్ చేసేసినామని చెప్పారు. బట్ మనమైతే ఏం ఫైల్ చేయలేదని చెప్పాము. బట్ మోర్ ఓవర్ అక్కడ నుంచి డాక్యుమెంట్స్ వాళ్ళైతే ఎగ్జిబిట్స్ ఏది పెట్టారో అవన్నీ పెట్టినాక వాట్ ఎవర్ ది రిలవెంట్ డాక్యుమెంట్స్ దీనికి సంబంధించి 17A అప్లికేబుల్ అవుతుందా కాదా అనేది వాళ్ళ డాక్యుమెంట్స్ పరిశీలించిన తర్వాత జడ్జి గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. చాలాసేపు సిద్ధార్థ లూత్రా గారు, అదేవిధంగా అభిషేక్ మన్ సింగ్ వీళ్ళు వాదిస్తున్న సమయంలో, హరీష్ సాల్వే వాదిస్తున్న సమయంలో పెద్దగా లేదు కానీ వీళ్ళిద్దరు వాదిస్తున్న సమయంలో అటు ముహుల్ రీతిగా కూడా కొన్ని అభ్యంతరాలు చేపట్టడం, కొంత కోర్టు లోపల కూడా హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగినట్లుగా కనపడుతుంది. ఎస్, ఆర్గ్యుమెంట్స్ అయితే కొద్దిగా హీటెడ్గానే జరిగాయి. బట్ ద థింగ్ ఈజ్ వీ సబ్మిటెడ్ ఎవ్రీథింగ్, వీ సబ్మిటెడ్ 17A సంబంధించి మన మెరిట్స్ అన్ని సబ్మిట్ చేయడం జరిగింది. మనకు ఏ విధంగా మనకు మెరిట్స్ ఉన్నాయి, ఎక్కడైతే మనం ఏ విధంగా మన అప్పీల్ వచ్చినామో, కాబట్టి మెరిట్స్ అయితే వీఆర్ ఆల్రెడీ సబ్మిటెడ్. బట్ మోర్ ఓవర్ ద జడ్జ్ హ్యాస్ టు కన్సిడర్ ఆఫ్టర్ సీయింగ్ ద ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ ఆఫ్ ద ఎగ్జిబిట్స్ ఫైల్ ఇన్ ద హైకోర్టు. ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన విచారణ బట్టి ధర్మాసనం లేవనెత్తిన కొన్ని అంశాలను విచారణ సందర్భంగా మీరు ఆర్గ్యుమెంట్ చేశారు లాయర్స్, వాళ్ళు ఏ అంశాలు లేవనెత్తారు అవి కొంచెం ఎలాబరేట్ గా చెప్పగలరా? 17A కన్సిడర్ కాదు, 17A దీనికి అప్లికబుల్ కాదని అంటే ఈ రోజే అది ఏదో ఒకటి ఉండేది. బట్ 17A అప్లికబుల్ అవుతుందని కొద్ది వరకు ఆయన యాక్సెప్ట్ చేసినాడు కాబట్టి నోటీస్ ఆర్డర్ అయింది అని అనుకోవచ్చు. అంటే చంద్రబాబు నాయుడు గారికి 17A వర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయంతో ధర్మాసనం ఏకీభవించినట్లుగా మనం భావించవచ్చో, దాంట్లో బాగానే నోటీసులు ఇచ్చారనే లేకపోతే ఎట్లా? ఎస్, 17A వర్తిస్తుంది అనే కదా. ఇప్పుడు దానికి 17A ఎలా వర్తించదని మీరు ఎట్లా చెబుతున్నారు? ఓల్డ్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏదైతే హైకోర్టుకి మీరు సబ్మిట్ చేశారో అవన్నీ కాపీ సబ్మిట్ చేయమని చెప్పారు వితిన్ ఎ వీక్. బట్ మనమైతే చెప్పాం 73-year-old ఆల్రెడీ కస్టడీలో ఉన్నారు, బట్ వీ నీడ్ ఎనీ ఇంట్రీమ్ రిలీఫ్ అని అడిగేసరికి ఓన్లీ 1 week ఐఎమ్ గివింగ్ కదా, 1 week నేను డిసైడ్ చేస్తానని హానరబుల్ జడ్జి గారు చెప్పడం జరిగింది. ఈ 17A దీనికి సంబంధించి కాకుండా రిమాండ్కి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారి కస్టడీకి సంబంధించి ఇట్లా ఇతర అంశాలను ఏమన్నా ప్రస్తావించారు? ప్రతి ఒక్కటి చెప్పాము, రిమాండ్ అరెస్ట్ ఇల్లీగల్ అని చెప్పుకుంటూ వచ్చాము. బట్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్. బట్ ద థింగ్ ఈజ్ మీరు ఎందుకు క్వాష్ ప్రిఫర్ చేస్తున్నారు అని కూడా అడిగాము. బట్ క్వాష్ ప్రిఫర్ చేసేదానికి మాకు మెరిట్స్ ఉన్నాయి కాబట్టి మేము క్వాష్ ప్రిఫర్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. ఓవరాల్గా జరిగినటువంటి ఆర్గ్యుమెంట్స్ ప్రకారం సోమవారం నాడికి కేసు విచారణ వాయిదా పడింది కాబట్టి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందని మనం భావించవచ్చా? ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ తీరును బట్టి కానీ న్యాయమూర్తుల కామెంట్స్ని బట్టి కానీ? బట్ రిలీఫ్ వస్తుందనే నా భావన, మా భావన. మాధవి, ఖచ్చితంగా ఇవాళ జరిగినటువంటి విచారణ సందర్భంగా చోటు చేసుకున్నటువంటి వాదనలు కానీ న్యాయమూర్తులు వినిపించినటువంటి అభిప్రాయాలు కానీ ధర్మాసనం చేసినటువంటి వ్యాఖ్యల ఆధారంగా ఈ 17A చంద్రబాబు నాయుడుకు వర్తిస్తుంది అనేటువంటి భావంతోనే ఆ కోణంలోనే నోటీసులు కూడా న్యాయమూర్తి ఇష్యూ చేశారన్నటువంటి అభిప్రాయాన్ని కిషోర్ వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సోమవారం నాటికి ఖచ్చితంగా రిలీఫ్ వస్తుందనేటువంటి ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, యెస్ సార్.